ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ వీడియోలో మన వంటింట్లో ప్రతినిత్యం వాడుకునేటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు గురించి తెలుసుకుందాం. అదే బెల్లం. బెల్లంని మనం ఎలా ఉపయోగించుకుంటే మెడిసినల్గా కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఒకప్పుడైతే బెల్లం అంటే అందరికీ తెలిసిందే, ఇంట్లో తప్పనిసరిగా ఏ పిండి వంటలు చేసుకోవాలన్నా, ఈవెన్ టీ లాంటివి పెట్టుకోవాలన్నా కూడా బెల్లమే ఉపయోగించుకోవడం అనేది ఒకప్పుడు సాంప్రదాయంలో ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్లో మనకి పంచదార వచ్చేసింది, చక్కెర వచ్చేసింది. చక్కెర కూడా ఫస్ట్లో మేము చిన్నప్పుడు బ్రౌన్ కలర్లో చక్కెర ఉండేది, అది క్రమక్రమంగా పూర్తిగా వైట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఎంత క్రిస్టల్ క్లీన్గా, వైట్ పేపర్ ఎంత తెల్లగా ఉంటుందో అలాంటి చక్కెర మనకి దొరుకుతుంది అన్నమాట పంచదార. సో పంచదార వలన వచ్చేటువంటి అనర్థాలు ఎన్ని అంటే ఇంకా మామూలుగా చెప్పలేము. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం బెల్లం గురించి, బెల్లంని ఎలా ఉపయోగించుకుని ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. బెల్లం అనేది ముఖ్యంగా అందరికీ తెలిసిందే, ఎనీమియా తగ్గడానికి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. సో స్త్రీలలో ఎనీమియా ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వలన కానీ, లేదా తీసుకున్నటువంటి ఆహారం సరిగ్గా బాడీలోకి అబ్జార్బ్ అవ్వక, మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా, అంటే కొంతమంది ఉద్యోగానికి వెళ్ళే హడావిడు, లేకపోతే టేస్ట్ నచ్చకో ఉట్టి చాలా సెలెక్టివ్ ఫుడ్స్ తింటారంటే పప్పు కానీ లేకపోతే బంగాళాదుంప కూర, అట్లా సింపుల్గా అవి రెండు మూడింటితోటి మేనేజ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి శరీరంలో ఆకుకూరలు అవన్నీ సరిగ్గా వాడకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎనీమియా అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెల్లం నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు ఏది వాడుకున్నా సరే ఇంట్లో స్వీట్ అనే దాంట్లో టీలో కానీ, లేకపోతే పాయసం చేసుకున్నా, పరమాన్నం చేసుకున్నా, ఎన్ని స్వీట్స్ ఏది చేసుకున్నా కానీ అందులో తప్పనిసరిగా బెల్లం మాత్రమే వాడుకుంటూ ఉంటే తప్పనిసరిగా మీ ఎనీమియాని మనం కరెక్ట్ చేయొచ్చు. సో పంచదార ప్లేస్లో బెల్లం వాడుకోవడం వల్ల మీకు ఎనీమియా అనేది, రక్తహీనత అంటాం కదా, ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ లేకపోతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎనీమియా ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. అలాగే పోస్ట్ నేటల్స్ డెలివరీ అయిన వాళ్ళలో కూడా ఈ ఎనీమియా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా ఆడపిల్లలు అయితే టీనేజ్లో సరైనటువంటి ఫుడ్ లేని వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా, మాల్ న్యూట్రిషనల్ కూడా ఈ ఎనీమియా ప్రాబ్లం చూస్తుంటాం. కాబట్టి తప్పనిసరిగా బెల్లాన్ని వాళ్ళు ఫుడ్ సప్లిమెంట్గా యాడ్ చేసుకుని పంచదార పూర్తిగా మానేసేసి స్వీట్స్ తిన్నా కానీ బెల్లం స్వీట్స్ మాత్రమే తింటూ ఉంటే వాళ్ళకి వితౌట్ ఎనీ మెడికేషన్ ఈ బెల్లంతో ఎనీమియా అనేది కరెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో అంత చక్కగా పనిచేస్తుంది. సో బెల్లం అనేది మెయిన్గా మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీని కూడా కరెక్ట్ చేస్తుంది. అంటే మన బాడీలో మనకి ఫుడ్ తీసుకున్నాక అదంతా కూడా డైజెస్ట్ అయ్యి మన శరీరంలో ఎన్నో జీవక్రియలకి లోనవుతుంది. ఆ సమయంలో ఈ బెల్లం తీసుకోవడం వల్ల మనలో మెటబాలిక్ యాక్టివిటీ కూడా కరెక్ట్గా ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల ఎనీమియా ప్రాబ్లమ్స్ తగ్గడంతో పాటుగా బాడీలో ఉన్నటువంటి అదర్ మిగిలినటువంటి జీవక్రియలు అంటాం కదా, సో అవి కూడా కరెక్షన్ జరగడం వల్ల లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత డైజెస్టివ్ ట్రాక్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అలాగే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం చూస్తుంటాం కదా, అజీర్ణం వలన పొట్టంత గ్యాస్ పట్టేసింది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వారు ఈ బెల్లం ముక్కని భోంచేశాక ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే ఆ గ్యాస్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి ఈ అజీర్ణ సమస్య కూడా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఈ పిల్లలు బరువు తక్కువగా ఉన్నవాళ్ళు, సరిగ్గా ఎదుగుదల లేని వాళ్ళకు కూడా ఈ బెల్లాన్ని మనం పాత రోజుల్లో మినుములు వేయించేసి శిశునుండలు చేసేవాళ్ళు కదా, సో అందులో పంచదార బదులు బెల్లం వాడి నువ్వు మనకి సున్నుండలు పెట్టడం అనేది మన సాంప్రదాయం, నెయ్యి ఇవన్నీ వేసి. సో అలాగే మనం మధ్యలో ఏంటంటే పంచదారని వాడి సున్నుండలు చేయడం అనేది లేటెస్ట్ కల్చర్. అలా కాకుండా బెల్లాన్ని ఉపయోగించి సున్నుండలు కనుక మీరు తయారు చేసి పెడితే పిల్లల్లో మెటబాలిక్ యాక్టివిటీ బాగుంటుంది. తర్వాత వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. హైట్ పెరగడానికి కానీ వెయిట్ పెరగడానికి కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట, మినప సున్నుండలు బెల్లంతో చేసినవి. సో ఈ సున్నుండల ఫార్మేషన్ కూడా బెల్లాన్ని ఉపయోగించడం వలన పిల్లల్లో ఎదుగుదలకి, గ్రోత్ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ బెల్లంతో కనుక మనం ఆవనూనె కలిపి ఈ బెల్లం కనుక తీసుకుంటే వాళ్ళకి ఆస్థమాటిక్ అటాక్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సో ఆస్థమాటిక్ అటాక్స్ ఉన్న వాళ్ళు బెల్లంలో కొంచెం ఆవనూనె కలిపి తీసుకోవడం వలన డెఫినెట్గా ఉపయోగపడుతుంది.
తర్వాత ఈ బెల్లం అనేది కొంతమందికి ఫుడ్ తీసుకున్నాక ఇంకేదన్నా తీసుకోవాలి ఇంకేదన్నా తీసుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి క్రేవీనెస్ అంటాం, క్రేవీనెస్ అంటాం. సో అలా ఉన్న వాళ్ళకు కూడా ఈ బెల్లం ముక్కను బొగ్గను పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఇది ఫుడ్ మీద ఇంకా ఏదో తినాలి అనేటువంటి ఆ ఫీలింగ్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో భోంచేసాక ఒక బెల్లం ముక్కని బొగ్గను పెట్టుకుని చప్పరించడం అనేది మీకు ఎక్కువగా తినాలి, ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనేటువంటి జిహ్వా చాపల్యం అంటాం మన మామూలుగా తెలుగులో, అది కూడా తగ్గడానికి ఈ బెల్లం చాలా బాగా పనిచేస్తుంది. బెల్లం ఇంకొక విశిష్టంగా ఎలా ఉపయోగపడుతుందంటే జాండీస్ వచ్చిన వాళ్ళకి, కామెర్లు వ్యాధి అంటాం కదా, కామెర్లు వ్యాధి వచ్చిన వాళ్ళు బెల్లాన్ని ఒక 5 గ్రాముల బెల్లం తీసుకుని అందులో సొంటిని కూడా మెత్తగా పౌడర్ తయారు చేసుకుని ఒక 1 గ్రామ్ సొంటి 5 గ్రామ్స్ బెల్లం తీసుకుని కలిపి రోజు పరగడపని తీసుకుంటూ ఉంటే జాండీస్ ఎఫెక్ట్స్ తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. కామెర్లు అంటాం కదా, సో కామెర్ల వారికి ఇది పచ్చిగానే ఉపయోగపడుతుంది, చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ బెల్లం ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి రోజు ప్రతిరోజు కనుక బెల్లం ఒక చిన్న పీస్ తింటూ ఉంటే నెమ్మదిగా మోకాళ్ళ నొప్పులు కూడా పచ్చిగా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ పిల్లల్లో కడుపు నొప్పించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా రోజు ఈ బెల్లం ముక్కని కొంచెం సొంటితో కలిపి కనుక పెడుతూ ఉంటే కడుపులో నొప్పి తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలా ముఖ్యంగా బెల్లం ఏంటంటే మన శరీరానికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. మనకి ఎప్పుడైనా సరే నీరసంగా అనిపించినా లేదా ఏదన్నా ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టుగా విసుగ్గా అనిపించినా తలనొప్పి అనిపించినా అలాంటప్పుడు చిన్న బెల్లం ముక్కని మనం బొగ్గను పెట్టుకుని చప్పరిస్తే అది చాలా బాగా వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుందన్నమాట. సో స్వీట్స్ కోసం తినడం కోసం మనం ప్రయత్నం చేయకుండా చిన్న బెల్లం ముక్కను కనుక ఇప్పుడు బొగ్గను పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే మనకు వెంటనే శరీరానికి కావాల్సినటువంటి ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి కూడా ఈ బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అది కాకుండా బెల్లంని మనం పరమాన్నం రూపంలో కనుక చేసి పాలు బెల్లం వేసి పరమాన్నం చేసి కనుక తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి లంగ్స్ సంబంధించినటువంటి ఎలర్జీస్ తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ పరమాన్నాన్ని మనం రోజు కనుక నైట్ టైం ఈవినింగ్ టైం కనుక ఈ ఆస్మాటిక్ పేషెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఆస్మా తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంత మంచి ఔషధ విలువలు ఉన్నటువంటి ఈ బెల్లంని మనం ఆహారంలో రోజు టీలోను ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఏంటంటే హెర్బల్ టీస్ అంటే తులసాకులతోటి ఇలాగ స్పెషల్ టీస్ పెట్టుకుంటున్నాం కదా, వాటిలో పంచదార బదులుగా బెల్లం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ నిజంగా మీకు పాలతోటి టీ అడిక్షన్ అలవాటు ఉంటే కనుక వాళ్ళు కూడా పంచదార ప్లేస్లో బెల్లం ఉపయోగించుకోవడం అనేది ఇవాటి నుంచే ఆచరించండి. తర్వాత మీరు ఏ స్వీట్స్ తిన్నా కానీ ఆ స్వీట్స్లో ఉండేటువంటి షుగర్ వలన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి ఇలాంటి మంచి మంచి అలవాట్లు చేయడంలో తల్లులు కొంచెం ఇనీషియల్గా కష్టం అనిపించినా తప్పనిసరిగా వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళ మంచి ఆరోగ్యానికి పునాదిగా ఉపయోగపడతాయి కాబట్టి బెల్లంని ఇంట్లో ఉపయోగించుకోవడం మంచిది. అలాగే బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం ఈ రోజుల్లో స్పెషల్గా దొరుకుతుంది మనకి. మామూలుగా బెల్లం తయారు చేసేటప్పుడు అందులో కొన్ని యూరియా అమ్మోనియాకి సంబంధించిన అన్నీ వేసి తెట్టులాగా వస్తుంది, అప్పుడు అది కలర్ కూడా ఈ కలర్లో లేకుండా వైటిష్ కలర్లోకి వస్తుంది అన్నమాట, గోల్డెన్ కలర్లోకి వస్తుంది. సో అది ఆ బెల్లం ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది. దానికన్నా కూడా ఇలా కొంచెం ఆర్గానిక్ కలర్ బెల్లం కొంచెం కలర్ తక్కువైనా కూడా ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ బెల్లాన్ని ఉపయోగించడం అనేది మంచిది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కనుక తాటి బెల్లం కూడా దొరుకుతుంది. మేము చిన్నప్పుడు మాకు తాటి బెల్లం అనేది తెలియదు. సో తాటి బెల్లం కూడా ఆరోగ్యానికి ఇంకా చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ చెప్తున్నారు కాబట్టి మీకు అవకాశం ఉంటే తాటి బెల్లం కూడా మీరు ట్రై చేయొచ్చు. కానీ తాటి బెల్లం కూడా ఇప్పుడు అడల్టరేషన్ జరుగుతుంది, ఏది పడితే అచ్చులు పోసేసి అది తాటి బెల్లం అని చెప్పేసి అమ్ముతున్నారు. అలా కాకుండా మీకు నమ్మకంగా తాటి బెల్లం దొరికే సోర్సెస్ ఉంటే మాత్రం తాటి బెల్లం కూడా ట్రై చేయొచ్చు. లేనప్పుడు ఇలాగ ఆర్గానిక్ బెల్లం మాత్రం చాలా వరకు స్టోర్స్లో దొరుకుతున్నాయి, మామూలు సూపర్ మార్కెట్స్లో. సో ఇది తీసుకుని వాడుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సో మనం క్రమక్రమంగా అనారోగ్యాన్ని కలిగించేవి, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు కలిగించేటువంటి పంచదార వైట్ పాయిజన్ అని ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. సో పంచదార ఈజ్ నథింగ్ బట్ వైట్ పాయిజన్ అనమాట. సో అలాంటి వాటిని అన్నింటినీ వెంటనే ఇన్స్టెంట్గా వదిలేసేసుకుని దాని ప్లేస్లో ఇలా ఆర్గానిక్ బెల్లం ఉపయోగించడం వలన డెఫినెట్గా మీ ఆరోగ్యానికి చాలా మంచి పునాదిని మీరు వేసుకున్న వాళ్ళు అవుతారు. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.